ఆదిభట్ల వారి కంటే ముందు మనకెన్నో సాహిత్య ప్రక్రియలు ఉన్నాయి, కానీ హరికథ అనేటువంటి ప్రక్రియ మాత్రం లేదు. దాసుగారే ఆ ప్రక్రియను సృష్టించారు. ఒక విరించిలాగా ఆయన, అంటే బ్రహ్మదేవుళ్లాగా, హరికథ అనేటువంటి ఒక సాహిత్య ప్రక్రియని ఆయన సృజించారు. అందులో ఆయనే ప్రథమ ఉదాహరణగా నిలబడ్డారు. గజ్జ కట్టి హరిదాస్కి ఎలాంటి వేషం ఉండాలో, ఎలాంటి అభినయం ఉండాలో, ఏ విధమైన ఆకారం ఉండాలో, ఏ విధమైన వాక్ సౌష్ఠవం ఉండాలో, ఇవన్నీ ఆయన తన రూపం ద్వారా తెలియపరిచారన్నమాట. అటువంటి మహానుభావుడు, అందుకని ఆయన్ని హరికథా చక్రవర్తి అని అంటారన్నమాట. అందువల్ల ఆ హరికథని ఎందరెందరో ఆరాధించారన్నమాట ఆయన తర్వాత. కానీ దానికి మూలం మాత్రం నారాయణదాస్ గారు. పండించే నీ కాలి గండ పెండెరము రంగారు ముంగారు రంగారు పంట, నర్తించ నీ కీర్తి నవనవస్ఫూర్తి ఆ సేతు సీతాచ లక్ష్మాతలానా, జోహారులందే నీ సాహిత్య నందిని జోహారులందే నీ సాహిత్య నందిని కదిలించి సహృదయ హృదయములను, గంభీరమయ్యే గంభీరమయ్యే నీ శంభో నినాదము దిగ్దిగంతాల ప్రతిధ్వనించి, కాంతులీనెను రాజసభాంతరాల కాంతులీనెను రాజసభాంతరాల నీ జయశ్రీ దృగంత నీరాజనాలు, యక్షగాన కళా మహాధ్యక్ష పదవి అక్షరంబయ్యే నీ పట్ల ఆదిపట్ల. ఇది రెండవ పద్యం నవరత్న మాలికలో. అందులో ఏమంటున్నారంటే, నాన్నగారు నీ కాలి గండ పెండేరా ఉన్నదే, అది ఎడమ కాలికి తొడుగుతారన్నమాట. రాయలవారు అలసాని పెద్దన మహాకవికి తొడిగారు. అలా నీ ఎడమకాలి గండపెండేర ఉందే బంగారపు కడియం, అది రంగారు ముంగారు బంగారు పంట పండించింది. అందమైన మిక్కుటమైనటువంటి ఒక సాహిత్య పంటని పండించిందయ్యా. అంతేకాదు, నర్తించే నీ కీర్తి, నీ కీర్తి ఉందే, అది నవనవస్ఫూర్తితోటి, కొత్త కొత్త విధానాలతోటి ఆ సేతు సీతాచల పాతలంలో వ్యాపించిందయ్యా. ఆ సేతు సీతాచలం అంటే సేతువు నుంచి హిమాచలం దాకా అన్నమాట, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా అంతవరకు వ్యాపించిందే అని కీర్తి. అంతేకాదు, నీ సాహిత్య నందిని ఉన్నదే, అది కదిలించి సహృదయ హృదయములను జోహారులద్దే, సహృదయుల యొక్క హృదయాల్ని వాళ్ళ కదిలించిందయ్యా నీ సాహిత్య కుమార్తె పుత్రిక నందిని. అటువంటి కవికి కుమార్తెగా మరి సాహిత్యం, అందువల్ల అటువంటి నీ సాహిత్య కుమార్తె సాహిత్య పుత్రిక ఆ విధంగా అందరినీ అలరించింది. అంతేకాదు, జోహార్లు అందుకుంది. అంతేకాదు, నీ శంభో నినాదంబు గంభీరమయ్య నీ శంభో నినాదంబు దిగ్దిగంతాల ప్రతిధ్వనించి. దాసుగారు విజయనగరంలో ఉండేవారు, విశాఖపట్నం ప్రక్కన. ఆ విజయనగరంలో ఆయన దేవతార్చన చేయగానే శంభో అనేవాట ఆయన, ఆ ధ్వని ఉందే అది వినేటప్పటికల్లా విజయనగరం అంతా అది వినిపించేట ఆయన యొక్క ధ్వని, ఆ కంఠధ్వని శంభో అనేటువంటి నినాదం. అది వినగానే అందరి ఇళ్ళ వాళ్ళు కూడా చూసి మన దాసుగారు దేవతార్చన పూర్తయింది, ఇక మనం మామూలుగా భోజనం చేసుకోవచ్చు, పూజా కార్యక్రమం అయిపోయింది కాబట్టి అని చెప్పి అనుకునేవారట. అంత గౌరవాన్ని ఇచ్చేవారన్నమాట. దాసుగారి పూజ పూర్తయితే కానీ తక్కిన వాళ్ళు భోజనం చేసేవాళ్ళు కాదనమాట. ఆ శంభో నినాదం ఉందే, ఆ శంభో అని పెద్దగా ఆయన అరవటం స్వామిని ఉద్దేశించి, అది అందరికీ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి ఉత్కంఠను లేపేటువంటి గొప్ప ఆ కంఠరవం, కంఠధ్వానం అన్నమాట. అందువల్లే గంభీరమయ్యని శంభో నినాదంబు
దిగ్దిగంతాల ప్రతిధ్వనించి కాంతులీనను నీ కాంతులీనను రాజసభాంతరాల నీ జయశ్రీ దృగంత నీరాజనాలు. నీ జయలక్ష్మి యొక్క దృగంత నీరాజనాలు, ఆ కన్ను కొలకల్లో నుంచి వచ్చేటువంటి ఆ హారతలు ఉన్నాయే తళుకులు, అవి రాజసభాంతరాల్లో గొప్ప వెలుగుల్ని ప్రసరింపజేసినాయ్యా. అంతేకాదు యక్షగాన కళా మహాధ్యక్ష పదవి. ఈ యక్షగానం అంటారు హరికథనే, పాట పద్యము వచనము అభినయము అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి దీన్ని యక్షగానము అని చెప్పి అంటారు. అటువంటి ఈ యక్షగాన కళ మహాధ్యక్షుడు అయినావు నువ్వు, ఆ పదవి నీ పట్ల సార్థకమైందయ్యా ఆదిపట్ల అని అన్నారన్నమాట. పండించ నీకాలి గండ పెండెరము రంగారు ముంగారు బంగారు పంట, నర్తించ నీ కీర్తి నవనవస్ఫూర్తి ఆ సేతు సీతాచలక్ష్మాతలానా, జోహారులందె నీ సాహిత్యనందిని కదిలించే సహృదయ హృదయములను, గంభీరమయ్యే నీ శంభోని నాదంబు దిగ్దిగంతాల ప్రతిధ్వనించి కాంతులీయను రాజసభాంతరాల నీ జయశ్రీ దృగంత నీరాజనాలు, యక్షగాన కళా మహాధ్యక్ష పదవి అక్షరంబయ్యే నీ పట్ల ఆదిభట్ల.